ఏబి డ్రామా కంపెనీ. సన్న జాజి పక్క మీద సంకురాత్రి, మూడు పిల్లలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కౌవేస్తున్నది చలి రాత్రి, కౌవేస్తున్నది చలి రాత్రి. హైపర్ ఆది గురించి అన్నావు, హై పవర్ ఆది గురించి వింటావా? వింటాను. చూస్తావా? చూస్తాను. మామూలుగా కోళ్లు గుడ్డు పెట్టడం చూసుంటావు, మంచం కోళ్లు గుడ్డు పెట్టడం ఎప్పుడైనా చూసావా? నాకెందుకో ఇక మీద నీకు రెస్ట్ లేదనిపిస్తుంది. నీకంత లేదనిపిస్తుంది. రెచ్చగొక్కో రెచ్చగొక్కో. ఏంటండి ఇంత హుషారుగా ఉన్నారు? ఇదేం చూసావే, ఒకసారి కెమెరాలు మొత్తం ఆఫ్ చేయమని అప్పుడు తెలుస్తుంది అసలైన హుషారు. మొత్తం కెమెరాలు ఆఫ్ చేయండి, అందరు బయటకు వెళ్ళిపోండి. నువ్వు ఎక్కడికి? నువ్వు కూడా వెళ్ళిపోతే నేనేం చేయాలి? చెక్క మంతం మీద కూర్చొని చెక్క భజన చేయాలా? చెక్క భజన చేయాలా? ఒకసారి వెళ్ళి సూర్యుని చూసిరా బాబు. దేనికండి? మళ్ళీ నీకు ఉండదు, నీకు మనం ఎప్పుడో బయటకు వచ్చేది. ఇక చిప్పండి. అది కాదే నా మాటనే. ఇంకా ఒక్క నిమిషం కూడా ఆగేది లేదు. ఆపరా ఆపరా. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సీతల కోసం కోరికల ఐటమ్ సాంగ్ రో. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సీతల కోసం కోరికల ఐటమ్ సాంగ్ రో. అత్తయ్య మామయ్య మీరు మీ రూమ్ లోకి వెళ్ళి డింగు డాంగ్, ఆల్రెడీ ఇక్కడ డింగు. నువ్వు చేపలు పడుతున్నా బెడ్రూమ్ లో చేపలు పడతాడా? మరి ఏం చేస్తారో తెలుసుగా, ఎందుకు అడిగావు నువ్వు? అసలు మా కూతురు ఎందుకు ఇచ్చావు తెలుసా నీకు? నువ్వు జబర్దస్త్ ఆదివని ఇచ్చావు, మరి ఇప్పుడు ఏమైంది? జబర్దస్త్ ఆపేసావుగా. అదంతా నువ్వు ముందు రాగు. ఎంత ఉప్పు మీద వచ్చావు, మీరు అట్లా రాకెళ్ళిపోతే ఎలాగా? అసలు నువ్వు జబర్దస్త్ మనం చెప్పకుండా ఎందుకు మానేసావు? అదే జరుగుతుంటాయి, దానికి దీనికి సంబంధం ఏముంది? శోభన్ క్యాన్సిల్ అంతే. ఏంటండి ఏదో ఎపిసోడ్ క్యాన్సిల్ అన్నట్టు చెప్తారేంటి శోభనం క్యాన్సిల్ అని? నువ్వు ఎప్పుడైతే జబర్దస్త్ అడుగు పెడతావో అప్పుడే నీకు శోభనం ఎంట్రీ. అరే బా నువ్వైనా చెప్పరా. నాకు వద్దొచ్చి ఏమే, ఏదో కరువు కాలంలో ఎవరో దొరకనని చేసుకుంటే రెండు కొండల మధ్య తెల్ల తొండలాగా ఏంటి బిళ్ళపిస్తున్నా? నువ్వు జబర్దస్త్కి రా, ఆ తర్వాత నీకు శోభనం. మావయ్య మీరైనా అర్థం చేసుకోండి మావయ్య, ఏదో మీ అంత కాకపోయినా నాకు కొంచెం వచ్చింది, నాకు కొంచెం వచ్చింది. ఏంట్రా ఇది? శోభనం క్యాన్సిల్. అసలు కుదరదు, వెనక్కి వెళ్ళిపో. నువ్వు పదవే. ఈ మంచానికి ఏమైంది? ఓ వైపు పూలు ఇంకో వైపు పొగ, ఎవరో రారేమి. ఒక్క అబద్ధానికి చెల్లించాను భారీ మూల్యం, భారీ మూల్యం. నువ్వు ఎవరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? నిన్న జతలో నవ్వులు చిదిని పోతావు. బాను నన్ను వదులుకోలేక వచ్చేసావా బాను? ఏంట్రా ఇలా ఉన్నావు, సిగరెట్ తగ్గుతున్నావా ఏంటి? సిగరెట్ తగ్గుతున్నావా ఏంటి? ఇది బాను కాదు. రే నువ్వేంట్రా ఇక్కడ, మంచం ఎందుకు ఖాళీగా ఉంది? ఖాళీగా ఉందని నువ్వు వచ్చేసావా? మంచం ఖాళీగా ఉన్నదంటే ఓ అది పిల్ల లేచిపోయింది, అది పిల్ల లేచిపోయింది. అది కాదురా, ఏదో చిన్న తేడా జరిగి వెళ్ళిపోయింది. అంటే ఆది దూదిలేని పరప, పుల్లలేని అగ్గిపెట్ట, పుల్లలేని అగ్గిపెట్ట.
ఆది పిల్లలు లేచిపోయిందట. ఒరే అది లేచిపోయిన దానికంటే నీ అడావుడికి ప్రాణాలు పోయేలా ఉన్నారు నువ్వు కూర్చోరా చెప్తా. ఇలా ఎందుకు జరిగిందో నీకు తెలుసా? ఎందుకు? నీకు నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెళ్లి చేయాలని తెలియదా? వాళ్ళకి పెళ్లిలు చేస్తే ఈ మ్యాటర్ క్లోజ్ అయ్యింది. వాళ్ళకి పెళ్లిలు చేసిన తర్వాత నేను చేసుకోవాలా? అక్కడ తేడా కొట్టిందా? అది ముందు నా చెల్లెలను పిలు. ఆది బావ చెల్లెళ్ళు నా మరదళ్ళు ఎక్కడున్నా రావాలి. డైరెక్టర్ కథలో చెల్లెలు ఉంటారని చెప్పి అడిగిన మరీ ఇలాంటి వాళ్ళు చెల్లెలు అంటే నేను కథలో ఉండేవాడు కాదు కదా. ఇదిగో ఇవన్నీ కాదు కానీ వదినేది. మీ నలుగురికి పెళ్లి చేస్తేనే మళ్ళీ తిరిగి వస్తుందంట. నాకు పెళ్లి కావాలి. మీ ముగ్గురు ఆగండి, మీ ముగ్గురు చెల్లెల్లోకి. నీకు కూడా అన్నయ్య నేను. నేను అవును నిన్ను తలెత్తి చూసి చూసి నాకు మెన్నప్పు వచ్చేలా ఉందండి. అన్నయ్య అబ్బాయి చూపులు గుచ్చుకుంటున్నాయి. నువ్వే అట్టి పొండు మీద గుచ్చుకున్న అగరబత్తిలా ఉంటా, నీకెవడో గుచ్చుకునేది నాకు అర్థం కాలేదు. ఇదిగో నీకు అవన్నీ తెలియదు కానీ మన వీధి చివరి ఒక అబ్బాయి ఉన్నాడు కదా, వాడు అలాగే చూస్తున్నాడు నన్ను. వాడు భూత వైద్యుడు, ఎముకలు ఎక్కడ కనబడితే అక్కడ తీసుకెళ్లాలని చూస్తుంటాడు. అన్నయ్య నాకు పెళ్లి కావాలి ఫస్ట్. ఎంత ఆకుతో కిల్లి అయినా చేయొచ్చు కానీ నీకు పెళ్లి మాత్రం చేయలేదు. నన్ను పెళ్లి చేసుకునేవాడైతే ఊరంతా తిప్పాలి. అలాంటి వాళ్ళతో పెళ్లి చేస్తే మంచి బస్సు డ్రైవర్ చూస్తావని చేసి ఊరంతా తిప్పేస్తాడు. అనే వీళ్ళంతా కాదు, నాకు తొడగొట్టే అబ్బాయి కావాలి. తొడగొట్టేవాడా? మన పంజా గుట్లో మస్తాన్ అని ఒకడు ఉన్నాడు, రోజుకు 4-5 తొల్ల కొడుతుంటాడు. ఇవన్నీ గోల చాలు కానీ మా పెళ్లి అవడానికి ఏదో ఒకటి చెయ్యి. అరే బావా, ఇప్పుడు వీళ్ళకి పెళ్లిళ్ళు అంటే ఏం చేద్దాం? నేనున్నా కదా, నలుగురిని చేసుకుంటావా? ఏంది బెడ్ లేపు. బెడ్ లేపలేవు కానీ లేపుతారా నువ్వు? ఖచ్చితంగా ఇలా పెళ్ళిళ్ళు అవ్వాలి, తర్వాత నా శోభనం అవ్వాలి. ఇక్కడ బావా, శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వచ్చిన తర్వాత నీ విషయం చెప్పమంటావా? ఏ విషయం రా? అదే ఆది పిల్లలు లేచిపోయి బయటకు రాను ఫస్ట్. అన్నయ్య వదిలి లేచిపోయిందా? లేచిపోలా, కూర్చొనే పోయింది, కూర్చొనే పోయింది. నాకు మన్మధుడు లాంటి పెళ్లి కొడుకుని తీసుకొస్తారా వాళ్ళు? వస్తాడు. అయిపోయింది అయిపోయింది అయిపోయింది, వాళ్ళకి ఫోన్ చేసి వస్తాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరండి పిలిచింది ఇక్కడ మమ్మల్ని? జూబ్లీ బస్ స్టాండ్ లో పొద్దున్న 6:30 తెంపారు, 9:30 కట్టారు, 10:30 నీకు అమ్మారు, ఇప్పుడు దాకా ఒక్క పువ్వు నలగల. ఏంటి ఇది? ఏందిరా ఈ మల్లె పురాణం? ఎందుకు రండి పిలిచింది? ఏంటండి నేను పిలిచారు దేనికి? ఒక చిన్న సమస్య ఉంది. నేను ఉన్నాను కదా సార్, దాని నుంచి బయటపడేయాలి. నేను ఉన్నాను కదా సార్, నా శోభనం ఆగిపోయింది. నేను ఉన్నాను కదా సార్, తెలుసురా నువ్వు ఉంటావని. బేసిక్ గా ఏంటంటే పెళ్లి జరిగిందని శోభనం జరగలేదు. ఏంటి శోభనం జరగాలంటే పెళ్లి అవ్వాలా? నీకు ఈ గొడ్ల సావిట్లు వరిగడ్డి వాములు చుట్టూ తిరిగి సాంప్రదాయాలు తెలియట్లా. ఏదో సాంప్రదాయమైన సమస్యలో ఉంది. ఇది డీల్ చేయాలంటే మా అమ్మ రావాలి సార్, మా అమ్మని పిలుద్దాం, అప్పుడు మాట్లాడదాం. అమ్మా కనిపించని దేవున్నే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం మాయనే, శ్రీవల్లి మాటే మాణిక్య మాయనే. సార్
మా అమ్మగారు వచ్చారు అదిగోండి అమ్మ ఆది గారని. ఓ ఏమైంది ఆయనకి? ఏం అవ్వలేదండి, అదే ప్రాబ్లం. అదేంట్రా అలా అంటున్నారు? ఆయనకి ఏదో వచ్చిన ప్రాబ్లం ఉందమ్మా. నేను అనుకున్నాను రా ఆయన చూసినప్పుడే ప్రాబ్లం ఉండి ఉంటుందని. తల్లి కొడుకులు ఇద్దరు కింద అనుకున్న పైకి వచ్చారా? మ్యాటర్ ఏంటంటే ఆయనకి నలుగురు చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లి చేస్తే గానీ ఈయన శోభనం జరగదంట. ఇప్పుడు నలుగురు పెళ్లి చేయమని చెప్పారు, మనకి చెప్పారు ఈవెంట్. అదేంట్రా మనం ఈవెంట్ లు చేసే కంపెనీ పెట్టుకున్నాం, పెళ్లి చూపులు కంపెనీ కాదు. అమ్మా ఇప్పుడు నలుగురు పెళ్లి కొడుకులు మనం సెట్ చేసాం అనుకో, నాలుగు పెళ్లిళ్ళు, పెద్ద ఈవెంట్, పెద్ద పేమెంట్, ఒకటేసారి జాక్ పాట్. కానీ ఆ నలుగురు పెళ్లి కొడుకులకి ఎక్కడికి వెళ్తాం? నేను సెట్ చేస్తా కదా, మన తెలిసిన ఉన్నారు, నేను తీసుకొస్తాను. మీరు మీరేం కంగారు పడదు, మీరు వెళ్ళండి, రండి మిమ్మల్ని దింపుతాను. ఎందుకే ఈడవుడు? మా ఆదన్న పిల్లలు లేచిపోయింది. అయ్యో నా అయ్యా, మా ఆదన్న పిల్లలు లేచి సైలెంట్ గా ఉండే విషయాన్ని ఇంత వైలెంట్ గా బిహేవ్ చేస్తారండి వాడంతే. ఏంటి సార్ సైలెంట్ గా ఉండే విషయాన్ని ఇంత వైలెంట్ గా చెప్తానండి? ఈ మధ్యలో రాసుకున్నారండి అది. ఓ అయ్యా మాదన్న పిల్లలు లేచిపోయింది. అయ్యో నువ్వు ఆపరా, నీకు దండం పెడతా, నువ్వు ఆపరా, నీకు దండం పెడతా. కానీ పగోడి కూడా ఇలాంటి కష్టం రాకూడదండి. సరే సరే అది వదిలే, గానీ శోభనం అయిపోయినందు మీరు ఎంత మీరు గుండెలు గట్టి అయ్యా. నా గుండె గట్టిదే ఈ గుండె. నీ గుండె పగులుద్దరారే. మీ చెల్లెలు ఎంత మంది అన్నారు? నలుగురు. నలుగురు, ఓకే నలుగురు పెళ్లి కూడా కావాలి అంతే కదా? మనం ఫోన్ చేస్తే వచ్చేస్తారు, మీరేం కంగారు పడదు సార్ శోభనం అయిపోయిందని. నా శోభనానికి నీ కసి ఏంట్రా, నాకు అర్థం సార్. మల్లె పూలు నలగపోతే నా వల్ల కావట్లేదు సార్, నలిపేయాలి సార్. నలిపోయి, నన్ను నలిపోయి నలగవయ్యో. ఇదెవరాయుడు? అది గారు మీ చెల్లెళ్ళు అండి. ఏదో ఒకసారి అన్నయ్య అని అంటమ్మా. అన్నయ్యండి అన్నయ్య, నన్ను పిలవద్దు, మీ ఆయన వచ్చేదాకా ఏం పలకొద్దు నాతో. ఓకే బావగారు, బావగారు. ఏం బావగారా, తీసుకోరా, నువ్వే కట్టుకో. సరే సో ఆది గారి నలుగురు చెల్లెళ్ళకి పెళ్లి చేయడానికి అన్ని రాష్ట్రాలు జల్లెడ చేసి ఎతికి ఎతికి ఒక నలుగురిని సెట్ చేసాము. ఇప్పుడు వాళ్ళ పెళ్లి కొడుకులు రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ ఆల్ ద నలుగురు పెళ్లి కొడుకులు. పెళ్లి కళ వచ్చేసిందే బాల, పల్ల కిరి తెచ్చేసిందే బాల. హడావిడిగా రెడీ అవుదాం చలోలలా, ముచ్చటగా మేళ ఉంది ఆజా ఆజా, పద్దిన కతాళం ఉంది ఆజా. మీరు ఏదనుకుని దేనికి వచ్చారా? ఏది అమ్మాయిలు ఎక్కడ, మీకు పెళ్లి చూపులు అని చెప్పారా? పెళ్లి చూపులు చెప్పలేదు. ఏమో ఆడబిడితేవుడు అని పెళ్లి చూపులు అనుకుంటారా? నీ పేరేంటి? కాసుకొని కిరీని పేరేంటి? వేసుకో సుధీర్ అని. సర్లే నువ్వేం చేస్తుంటావు? సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ అండి. అందులో ఏం చేస్తుంటావు? ట్రైన్ లో టీ అమ్ముతూ ఉంటా. అమ్మరా వెళ్ళి, లేకపోతే తీసుకెళ్ళి. ఏం చేస్తుంటావు? టీ అమ్ముతూ ఉంటా. వాసన చూడదా, ఏం చేయలేడు మన వదిలే. నువ్వేం చేస్తుంటావు? మూడు సార్లు చెప్పాను, ఎన్ని సార్లు చెప్తాను, వాసన చూస్తూనే ఉన్నాడు ఇంత అక్కడ నుంచి. నీ అమ్మ టీ చల్లగైపోయింది. అరు వాడికైనా చెప్పు, నువ్వైనా చెప్పు, ఏదో ఒకటి చెయ్యి. ఆయన మీరు చెయ్యి ఇక్కడ పెట్టండి. ఓకే నువ్వు ఏం చేస్తుంటావు? రైల్వే స్టేషన్ లో టీ 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 అమ్ముతుంటావా? ఎంత మిగులుద్ది? అంత తాగాక రాత్రికి ఇంత మిగులుద్ది. అయితే అది బాగా వేడి చేసుకుని మల్లెపూలకి రాద్దామా? ఎక్కడో అక్కడ పోసుకో బాబు. ఇలారా ఏమి బాధ, ఆడికి కొంచెం వీక్నెస్, మల్లెపూలు అండి. ఓరే మీకు ఎవడికి ఇచ్చిన డేంజర్ అయితే ఏం చూస్తున్నా నువ్వు, ఏం చూస్తున్నా నువ్వు? ఇప్పుడు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మీ అందరి చేతిలో తలా కొంచెం పెడతా. ఏంటి సార్ నాకు ఇది కూడా ఇచ్చారు ఇలాగా, ఇచ్చారు ఇలాగా. బాబు ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్ సార్. ఓహో అంటే విండోస్ ఉంటాయి సిస్టమ్ లోనే, దానికి డోర్ గడలు కొడుతుంటాం, దానికి డోర్ గడలు కొడుతుంటాం.
మీరేం చేస్తుంటారు? మీరు ఉండేస్తున్నారు చూడు, ఆ విండోస్ పెట్టింది మేమేలండి. ఎందుకు ఈడేం తెలుసు కదా, ఆ విండోస్ తుడిచేది వాడే, మాకు తెలుసులే. ఆస్తులు ఎంత ఉన్నాయి ఏంటి? మాకు ఆస్తులు ఎంత ఉన్నాయి మాకే తెలియదు. ఎవరు చూసుకుంటారు? మా అకౌంటెంట్. మరి వాడిని అడగొచ్చు కదా? ఆ లెక్కల్లో వీకండి. మరి వాడికి ఒక క్యాలిక్యులేటర్ కొనిచ్చు కదా? అది చదువుకోలేదు. చదువుకున్నాడు అకౌంటెంట్ ఎలా అయ్యాడు? అది పేరు అకౌంటెంట్. ఈ పూలు కూడా నువ్వే తీసుకోరా. హలో, సరే ఫోన్ పెట్టు. ఏమైంది? వైజాగ్ కి మా అకౌంటెంట్ ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు 2 లక్షలు పెట్టి. వైజాగ్ 2 లక్షలు ఏంటండి బాబు? ఆ లెక్కల్లో వీక్ కదా. అరేంజ్ంటో తెలుసా? ఏంటి? ఒక సిగరెట్ తాగడానికి 1 లక్ష రూపాయలు ఖర్చు పెడతా నేను. ఇప్పుడు 1 లక్షలు ఖర్చు పెట్టారు? మనకు సిగరెట్ అలవాట్లేదు కదా. పాయతుడా హాతర్ బల్ల తాకే జోది సిటీ గోలచ్చా. నువ్వేం చేస్తుంటావు? నేను డాన్సర్ అండి. ఫ్లోర్ మూమెంట్ వచ్చా? అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్? గ్రౌండ్ ఫ్లోర్. నువ్వు ఇడు కలిసి బదాం బదాం దదకా చహ బదాం. ఒకవేళ పెళ్లి ఓకే అయింది అనుకో, మండపం ఎక్కడ వేస్తావు? నువ్వు ఇలాగే నుంచుంటే ఇక్కడే వేస్తాం. హలో, సరే సాలరీ పంపించాను తీసుకో. ఎవరు సార్? మా అకౌంట్ కి సాలరీ ఏమంటే వేసా? 10 రూపాయలు. 10 రూపాయలు సాలరీ ఏంటి సార్? ఆ లెక్కల్లో వీక్ అయ్యా బాబు, సరిపోతాడు. ఆడు వీక ఈడు వీక అర్థం కట్టలే. అందరూ లెక్కల వీకిన మొత్తం వీక్ అయ్యా. అయ్యా ఒక పని చేయరా, మొత్తం పాంప్లెట్లు కొట్టించి మొత్తం మైత్రివనం మొత్తం పంచు. సరే సరే, ఎక్కడెక్కడ వెళ్తున్నా? ఒక పని చేయాలి, రైల్వే స్టేషన్ కి వెళ్ళి అనౌన్స్ చేయి. కృపయా ధ్యాంది, కృపయా ధ్యాంది. సార్, మీ చెల్లెలను చూపిస్తే మేము సెలెక్ట్ చేసుకుంటాం సార్. వీళ్ళు నాకు నచ్చలేదు, వీళ్ళకి చెల్లెలను చూపించమంటారు సార్? ఒక్క నిమిషం సార్, వాళ్ళు చాలా మంచి వాళ్ళు అమాయకులు సార్. కొంచెంసేపు ఇక్కడే ఉంటారు, వాళ్ళని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు డిసైడ్ అవుతాం. మీరే కదా, మీ చుట్టాలు కూడా రావాలి కదా. అవును, మా చుట్టాలు కూడా రావాలి, వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళకి కూడా నచ్చితేనే అప్పుడు పెళ్లి. ఓకే డన్, నేను చూసుకుంటాను కదా. నెలలు కూర్చోమను. చుట్టాలని పిలిపించు. మీ చుట్టాలని నేను పిలిస్తే వస్తారా? పిలవండి మీరే మీ చుట్టాలని. అయ్యా చుట్టాలు వచ్చేయండి. నిప్పుల్లోంచి దూసుకొచ్చే ఫ్లైటింగ్ కిస్సు, ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచం పల్సు, అది కొంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిస్సో ఫుల్ కిస్సో ఫుల్ కిస్సో ఫుల్ కిస్సో. నువ్వు కళ్ళ తోటి విసురుతుంటే లవ్ సిగ్నల్స్, నా ఏడులో నా షురు ఇంకా ఎప్పన్ డ్రెస్సు, ఆ బ్రేకులు లేని బ్రేకు రాజు నీకేం తెలుసు. ఫుల్ కిస్సో ఫుల్ కిస్సో. ఏంటి, ఏం చేస్తున్నా? నువ్వే చుట్టాలన్నావు, అందుకే చుడుతున్నా చుడుతున్నా. అల్లుడు బాబా, ఎలా ఉన్నా? బాగున్నా అల్లుడు. గడ్డానికి రంగేసేయమంటావా? గడ్డానికి రంగేయటం కాదు, ఈ గడ్డంతోనే రంగేయచ్చు అన్ని వాళ్ళకి. ఏదండి, మీరు లగేజ్ లేకుండా వస్తారండి? నా లగేజ్ పోయిందండి. లగేజ్ పోయిందంట పాపం. లగేజ్ అండి చాలా పోయింది, చెప్పడగని బాబు అన్ని దాచుకుంటుంటాడు. అది మీ దగ్గర లేదు, లేవే కంపుకుంటో కంపుకుంటో. ఏరా, మా పిల్లని కాదని ఎవరినో చేసుకున్నావుగా, ఏది నీ పెళ్ళం? అయ్యో మీకు తెలవదండి. లేచిపోయింది లేచిపోయింది. లేచిపోలేదు, ఊరకు వెళ్ళిపోయింది అంటే మళ్ళీ తిరిగి వస్తుంది. అమ్మ నేను సేఫా? నువ్వు సేఫేనే, ఇక్కడే. లేదు లేదు. అమ్మా, నా పిల్లము లేచిపోలేదు, వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తది. మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే, నా చెల్లెళ్ళకి 4 అబ్బాయిలను చూసా, వాళ్ళు మీకు నచ్చితే వాళ్ళకి ఓకే చెప్దామని. అమ్మా, అందుకన్నా బాబే బాగున్నాడు. అమ్మా, నేను అందంగా నేను బాగున్నాను కదా? బాగున్నావురా? మరి ఇంకేంటి, నచ్చారన్నారు కదా, మరి పెళ్లి చేద్దాం. మీరు ఓకే అంటే సరిపోదు, మేము వెళ్ళి ముందు మీ చెల్లెలు చూడాలి ఫస్ట్. వెళ్ళి అంతకంటే అందమైన వాళ్ళు దొరుకుతారు. పిచ్చి పిచ్చిగా ఉందా, లేడీ గెటప్లు చూపించి చెల్లి అంటావు? ఏంటండి బాబు, అంత మంచిగా ఉండే అమ్మాయిలు అంత అందంగా ఉంటే ఏంటండి? ఇప్పుడు వీళ్ళలో మేము సెలెక్ట్ చేసుకోవాలి. నలుగురు నలుగురు వీళ్ళలో. నువ్వేంటి రెడ్డి లేవు, నాకు అర్థం కాలా? కాదు సార్, మీరు పక్కన మాట్లాడదాం. వాళ్ళకి చూపించు, నువ్వు చూడకు. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు మీరే కదా? వాళ్ళు మమ్మల్ని ఏంటి విచిత్రంగా చూస్తున్నారు? విచిత్రంగా ఉంటే విచిత్రం కాబట్టి ఇంకెలా చూస్తారు? అది కాదు సార్, నచ్చలేదు అమ్మాయిలు. నచ్చలేదు ఎందుకు? ఏమైంది సార్, అంత కుందన బొమ్మల్లో ఉన్నారు అందరూ. కంకర్రాలు కంకర్రాలు అమ్ముకునే మొహాల్లో ఉన్నారు ఒక్కొక్కరు.
ఇదిగో మీరు పల్లీలు అమ్ముకునే ఎలా ఉన్నారు, మేము అడిగామా. ఇదిగో అమ్మాయి, పల్లీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నా చెనక్కాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నా అన్ని ఒకటే, కానీ ముందు ఉందో లేదో చూసుకున్నా. ఏంటి మల్లెపూలు పెట్టుకొని తెల్ల బట్టలు వేసుకున్నాడు, మా అల్లుడి బెల్లం లేచిపోయింది లేచిపోయింది. పిల్లాడు ఎర్రగా కుర్రగా ఉన్నాడని చూడకూడదు. ఈ పిల్లాన్ని ఏసి తొక్కి తొక్కి వేసేయండి రా, నా పంచలు వేసినా పర్లేదు, బాంబు వేయండి చెప్తా. అత్తాను వాటి వెళ్ళి కూర్చోవే, ఇంకా షార్ట్ ఒక్కటే ఉంది, నీకు దండం పెడతాడు, నీకు దండం పెడతాడు. అమ్మా నాన్నకి బాబు బాధపడతాడు. నువ్వు సేఫే అక్కడే. లేదు లేదు అత్త కూర్చోవే. ఎందుకు నా కూర్చోవడం, నా కడుపులా మంట, నా బిడ్డని కాదని చేసుకున్నావు. ఆ దేవుడు నన్ను కరుణించాడు, నిన్ను వదిలించాడు, నిన్ను వదిలించాడు. ఒక్క నిమిషం ఆది గారు, మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు? ఆడికి లోపల ఏదైనా ఫీలింగ్ ఏంటి ఇప్పుడు? గుడ్డేసి పడుకో. ఒరే ఏంటిరా ఈ గుడ్డలో గోల, నాకే గుడ్డలో గోల, నాకే కూర్చోవే. కూర్చుంటారా? నిన్ను వదిలేసుకోచుంటా, నువ్వు సేఫ్ పదా. అమ్మ అమ్మ మనం బావు పక్కే కూర్చుందాం, ఓకేనా? పద బావు పక్క. లేదన్నా వదలవేంటే వదలవేంటే. లేదండి సార్, మీరేం బాధపడలేండి సార్. అరే నువ్వే కదరా ఈవెంట్ చేస్తాను వచ్చింది. కాదు సార్, మీ చుట్టాలే కదా సార్. అరే చుట్టాలని రమ్మన్నా, మా అత్తని ఎవడరా పిలిచింది నాకు తెలియదు సార్. చుట్టాలు పిలవమని మీరే కదా అన్నారు, చుట్టాలే పిలిచాం. మీరేం కంగారు పడద్దు, దగ్గరుండి నేనే జరిపిస్తాను. దగ్గర ఉండక్కర్లా, మేము జరుపుకుంటాం, నువ్వు దూరంగా ఉండు చాలు, నువ్వు దూరంగా ఉండు చాలు. కానీ నిక్కర కలర్ భలే ఉంది సార్ మీద. ఏం చేద్దాం అంటావు? ఈ పిచ్చే తీసుకెళ్ళిపోతాడు సార్. ఇంత అవమానం జరిగిన తర్వాత పెళ్లి ఎలాగని చేయాలి? వీళ్ళకి నచ్చలేదు అంటున్నారు కాబట్టి మీ చెల్లెలతో ఏదైనా మంచి పర్ఫార్మెన్స్ చేయించండి. ఏంట్రా, మీ దగ్గర రెండు జిప్పులు ఉన్నాయి కదా? అవును. ఒకటి మా బావకి వరద జిప్పు లేదు. అమ్మా సారీ అమ్మా, ఆవిడదే బాగుందా, ఆవిడదే బాగుందా? మీ చెల్లెలతో మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయించారనుకోండి, ఇలా నచ్చింది అనుకోండి, పెళ్లి అయిపోయింది, శోభన అయిపోయింది, అప్పుడు మీ అత్తగారు మిమ్మల్ని ఏమన్నారు? ఇంకా అన్నానికి ఏముందిలే, శాంతం అయింది కదా ఇప్పుడే. పంచి కట్టుకోండి ఫస్ట్. ఎక్కడికి? కట్టుకోవడానికండి, కట్టుకోవడానికండి. మీరు పంచి కట్టుకోవడానికి నేనేం చేంజ్ చేయను? ముద్దు చీర కట్టినప్పుడు లేదేంటి జిమ్ లో? ఉరుకా బాబు నువ్వేంటి, ఏదేదో మాట్లాడతావు. ఇదిగో అటు కట్టుకో.
నీకు ఇదేం పనే నీకు మా వెళ్ళి కూర్చోండి, మీరు కూడా మీ ఫ్యామిలీతో కూర్చోండి అక్కడ.